ఎన్టీఆర్ నీల్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి హీరోయిన్ ని లాక్ చేశారు అని గట్టిగా న్యూస్ వస్తుంది. ఆమె ఎవరో కాదు, రుక్మిణి వసంత్. రుక్మిణి వసంత్ విల్ బి ప్లేయింగ్ ద హీరోయిన్ ఆఫ్ ఎన్టీఆర్ నీల్ అంటున్నారు. ఫిల్మ్ విల్ బి రిలీజింగ్ ఆన్ 2026 జనవరి 9th, అంటే సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ డేట్ చూస్తుంటే మతిపోతుంది. అసలు ఎన్ని హాలిడేస్, ఏంటది సినిమా క్లిక్ అయిందంటే ఇంకా ఆడేసుకుంటది, వేరే లెవెల్ ఆడేస్తుంది. కానీ ఖచ్చితంగా సినిమా రాదు ఆ టైంకి. ఆ టైం సత్యనారాయణ సలార్కి అట్లా పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ నీల్ పోస్ట్ పోన్ అయితే నమ్మకం ఉంది. నిజంగా వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్. ఎందుకంటే లైక్ ఇక్కడ విన్నాను డ్రీమ్ ప్రాజెక్ట్ అది అన్నారు ప్రశాంత్ నీల్ అండ్ ఫేవరెట్ హీరో అదొకటి ఉందే. కానీ రుక్మిణి వసంత్ ఇవాళనే నిఖిల్ గారి సినిమా కూడా అనౌన్స్ చేశారు, దట్ ఈస్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా, దట్ ఈస్ విత్ సుధీర్ బాబు చేశారు. సినిమా రిలీజింగ్ అవుతుంది, వేరే విషయం. షీఈస్ డూయింగ్ హర్ తెలుగు డెబ్యూ, ఫస్ట్ దాంట్లో చేస్తుంది. సో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వీడి ట్వెల్వ్ కాదు కానీ వేరే సినిమాలో ఉంది, చాలా ఉన్నాయి అనమాట. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఆల్సో. షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్, రియలీ గుడ్ యాక్ట్రెస్. సప్తసాగర్ దాచేలో నాకు సినిమా అంత కనెక్ట్ కాకపోయినా కానీ ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుండే. ఐఎమ్ ఎక్సైటెడ్ బట్ స్టిల్ నాకు ప్రశాంత్ నీల్ గారి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అనగానే డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ సలార్లో కూడా అబ్బో శృతిహాసన్ క్యారెక్టర్ ఏం లేదా డోలా అనే ఫీలింగ్ ఉంటుంది. క్యారెక్టర్ ఏముండదు, జస్ట్ నారేటర్, అది వేరే ఉంటుంది. వీవ్ సీన్ ద వర్స్ట్ ఇన్ కేజీఎఫ్. అబ్బో శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ అయితే మాత్రం వెరీ వెరీ బ్యాడ్లీ రిటర్న్. అట్లాంటి డౌట్స్ అయితే గ్యారంటీ ఉన్నాయి. బట్ ఐ కెన్ సీ దాట్ ప్రశాంత్ నీల్ ఈస్ ఇంప్రూవింగ్ అ లాట్ మ్యాన్. ప్రతి సినిమాకి అని ఇంప్రూవ్మెంట్ చాలా వేరే లెవెల్ ఉంటుంది. సలార్ నాకైతే మాత్రం చాలా వరకు కమర్షియల్ మీటర్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చిన సినిమా విత్ వెరీ వెల్ డన్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. అది ఎన్టీఆర్ నీల్ ఇంకా బాగుండబోతుందని ఇంకా గట్టి నమ్మకం. అండ్ ఆల్సో రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ మంచి యాక్టర్స్ ఇద్దరు. ఎన్టీఆర్ వేరే లెవెల్ యాక్టర్ మనకు తెలుసు. రుక్మిణి వసంత్ కి ఇంకా ఇంకో రెండు మూడు సినిమాలు చూస్తే మనకి ఇంకా అర్థమైపోతుంది ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పేసి ఒకటి ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. నీకేమనిపించింది ఈ న్యూస్ తర్వాత? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డేట్, రిలీజ్ డేట్ ఉంది, డ్రాగన్ అనే ఒక కాన్వర్సేషన్ ఉంది, ఇదంతా ఉంది. బట్ నా బ్రెయిన్ లో నుంచి పెద్దగా అంటే ఎక్సైట్మెంట్ ఉంది బట్ మనకేమి అప్డేట్స్ ఏమి పెద్దగా తెలియదు. అలాంటి టైంలో ఇది వచ్చింది. అండ్ నువ్వు చెప్పినట్టుగానే యాక్టర్స్ కొంచెం ఎలా అంటే కొంచెం వీక్ ఆయన మూవీస్ లో. బట్ శృతిహాసన్ క్యారెక్టర్ చుట్టూతో కొంచెం తిప్పగలిగారు సలార్ని చేశారులే అది. దీంట్లో ఏదో ప్రయత్నించారు. సో మేబీ ఇప్పుడు ఆమె కొంచెం ఐ థింక్ ఆమె ప్రో కాన్సెప్ట్ కదా, ఎక్కువ అంటే గ్లామర్ కంటే కూడా ఎక్కువ కొంచెం స్టోరీ మీద ఫోకస్ చేస్తా అనుకుంటాను. కన్నడలో ఆమె ఇంకే ఫిల్మ్స్ చేసినట్టు దాంట్లో కూడా ఆమె ప్రో క్యారెక్టర్ ఆరు ప్రో అంటే సాయిపల్ ఈ టైప్ అనుకుంటా. మరి మనం ఇంకా చూడాలి అంటే ఇప్పుడు మనం ఎత్తుకెళ్ళి ఆ బాల్ పాక్ లో వెళ్ళాం కానీ బట్ స్టిల్ మేబీ ఇంకా బెటర్ గా రాస్తుంటారేమో అని అనుకున్నాను. అండ్ నువ్వు చెప్పినట్టుగా నేను ఫిల్మ్ బై ఫిల్మ్ అని చాలా ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ అండ్ లైక్ ఇంకా చూడాలి అప్డేట్స్ అన్ని వస్తాయి నాకు. ఇవన్నీ ఓకే, ఆ బొగ్గు టెంప్లెట్ తీసేసి వేరే టెంప్లెట్ పెడితే ఐమ్ హ్యాపీ. అంత నల్లగా గ్రేగా పెట్టే కంటే జరంత ఆ బొగ్గు వదిలేసి వేరే కలర్ లో పెట్టయ్యా అది దండం పెడతా. కాటరమ్మ ఫైట్ సీన్ అప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేసి చెప్పారనమాట మాకేమంత ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా మాకు రెడ్ వేసినా గానీ అక్కడక్కడ బ్లాక్ కలర్ పడతానే ఉంటుంది మా మీద. అండ్ ప్రతి ఒక్కళ్ళు క్లోదింగ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ గారు ఒక్కళ్ళే గొడిగేసుకుని కలర్ఫుల్ బట్టలు వేసుకుని కూర్చుంటారు ఎట్లా అని చెప్పి. అదే కదా అంటే లైక్ చాలా అర్థమైంది ఎన్టీఆర్ నీల్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పటి వరకు వచ్చిన లైక్ అవన్నీ వాటి గురించి చేసుకోను కానీ లైక్ ఎన్టీఆర్ నీల్ అని కనిపించిన అన్నిట్ల కూడా గ్రే గ్రే బొగ్గు బొగ్గు కలర్లు ఉన్నాయన్నట్టు. సో ఐ వాంట్ హిమ్ టు కేజీఎఫ్ ఇంకా డార్క్ ఉంది. ఐ వాంట్ హిమ్ టు డూ అనదర్ కలర్స్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాలెట్ మార్చండి భయ్యా, ఇది అండ పెడదా. బట్ ఐఎమ్ వెరీ రియలీ రియలీ ఎక్సైటెడ్ దయచేసి మీరు ఏషియన్ పెయింట్స్ తో కమ్యూనికేషన్ అవ్వండి. ఈసారి ఉంబలే కాదు మైత్రి. సో మైత్రికి మూడు రంగులు ఉంటాయి, మూడు రంగులైనా వాడండి. సినిమా మొత్తం ఆ మూడు రంగులు వాడి మైత్రిలో బ్లాక్ అండ్ వైట్ చేస్తాడు అనే రంగు వాడాను దీంట్లో. ఆయన రంగులు వాడాడు, మైత్రిని ఇంకా బ్లాక్ అండ్ వైట్ చేస్తాడు, రంగులు లేవాడాడు ఇంకా డైరెక్ట్ గా. అంటే రుక్మిణి వసంత్ ఈస్ అ గుడ్ చాయిస్ ఇన్ మై ఒపీనియన్ బికాస్ షీఈస్ అన్ యాక్ట్రెస్, గుడ్ యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్. జస్ట్ ఏదో నార్మల్ గా కేజీఎఫ్ లో ఎలా ఉంది, సలార్ లో ఎలా ఉంది యాక్ట్రెస్ అంటే రుక్మిణి వసంత్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఫీలింగ్. సో చూడాలి, షీ హాస్ పొటెన్షియల్ అండ్ ఎవ్రీథింగ్. అరే రష్మికాంత్ తీసుకున్నా ఐఎమ్ రియలీ హ్యాపీ మ్యాన్, షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్. మనలు అనవసరంగా ఇస్తారు కానీ షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్, చాలా బాగా ఇస్తారు. యానిమల్ లో చింప అవతలేసింది. అరే ఐ వెంట్ ఫర్ రణబీర్ కపూర్, ఐ నిజం చెప్తున్నా కదా. నేను ఎక్స్పెక్ట్ చేస్తా రణబీర్ ఇట్లా చేస్తాడని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రష్మిక కేమ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అసలు. బెడ్రూమ్ సీన్, బెడ్రూమ్ అంటే మీరు ఏదనుకున్నారు బట్ స్టిల్ అక్కడ
క్యాక్ అసలు వేరే లెవెల్ చేసింది. నన్ను అడిగితే మాత్రం రష్మిక మందన్ ఇట్స్ గుడ్ చాయిస్ అని ఆ ఫీలింగ్ బట్ రుకి వినివాసంతో ఆల్సో నేనైతే రెండు సినిమాలు చూసాను నాకైతే మాత్రం మంచి అనిపించింది. సో లెట్స్ సీ ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు వచ్చేలోపు ఇంకా రెండు మూడు సినిమాలు పడితే ఆమె వచ్చేస్తే రిలీజ్ అవుతాయి. ప్రశాంత్ నీల్ గారి కంట్లో ఎందుకు పడింది అంటే ఆమె ఎక్కువ పాపీ కలర్స్ వేయదు బట్టలు, వీళ్ళందరికి ప్యాస్టల్స్ వేసేది లేదంటే డార్క్ కలర్ వేయదు. అది డైరెక్టర్ థింకింగ్ రారే సత్యసాగర్ దాచే బ్లూ కలర్ ఇవ్వబట్టి బ్లూ కలర్ ఇస్తుంది కదా ఈయన ప్రశాంత్ చేసి మన బొగ్గు కలర్ కీమే పర్ఫెక్ట్. బట్ చూడాలి భయ్య, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఎన్టీఆర్ నీళ్ళు చూడాలి. ఎవరో డిసప్పాయింట్ చేసింది బట్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఎన్టీఆర్ నీళ్ళు. నాకు ప్రశాంత్ నీళ్ళ మీద నమ్మకం ఉందట. కీర్తి సురేష్ ఆల్సో గుడ్ అంటే లైక్ నువ్వు యాక్టర్ పరంగా తీసుకుంటున్నావు లైక్ యాక్టింగ్ పరంగా తీసుకుంటున్నావు అంటే ఓకే, జస్ట్ ఫర్ వాట్ ఈస్ ఐ క్యాండీ అంటే కష్టం నా దృష్టిలో అట్లా కాదు. అంటే లైక్ జనరల్ గా ఐ క్యాండీ కోసమే తీసుకోవడం నాకు నచ్చదు, పర్ఫార్మర్ మంచి మంచి పర్ఫార్మర్ ఉండాలి లైక్ అది నాకు ఇంపార్టెంట్. అరే సినిమాల్లో ఐ క్యాండీ కావాలి నీకు ఒరే ఇంకే ఇప్పుడు శ్రీనిధి శెట్టి ఎందుకు తీసుకున్నారు హీరోయిన్ గా లైక్ నేనేమంటున్నానంటే క్యారెక్టర్ డెప్త్ ఉండాలి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలి. అవి ఇప్పుడు ఐ క్యాండీ కాకుండా గ్లామర్ అనొచ్చు. గ్లామర్ అంటే చేయలేదు కదా వాళ్ళు, గ్లామరస్ రోల్ కాదు కదా అది. అందుకే అంటున్నా ఆ ముందు మనకు ఫ్రేమ్ లో ఉంటే ఆ ముందు అన్నట్టు తెలిసినట్టు కాకుండా అందుకే అంటున్నా ఐ క్యాండీ అని అట్లా అనమాట. అప్పుడు అర్థాలు తీసుకోకండి మీరు. బట్ యా మ్యాన్ రుక్మిణి వసంత్ అంటున్నారు ఎన్టీఆర్ నీళ్ళకి, ఐఎమ్ ఓకే నాకైతే ఎక్సైటెడ్ ఎందుకంటే మంచి యాక్టర్స్ ఆమె, చూడాలి ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు ఎన్టీఆర్ నీళ్ళ మీద ఏ రేంజ్ లో ఎక్సైట్మెంట్ ఉన్నారు? దేవరా ఫీవర్ నుంచి బయటకు వచ్చారో చెప్పండి నాకు కామెంట్స్ లో.